నేను ఏమి అనుభవం లేకుండా వస్తాను రాజకీయాల్లోకి. అందరూ రాత్రుల పూట బారుల్లో క్లబ్బుల్లో తిరుగుతూ ఉంటారు. నేను చదువుకున్నాను రాత్రులు నా ఇంట్లో కూర్చొని. సోకాల్ని ప్రచున మొత్తం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు కూర్చొని డాన్సులు ఆడి కాళ్ళు బార చాపకుండా కూర్చుంటే సినిమాలు చేయడానికి అయితే చేశాను, కానీ నా సమాజం కోసం నేను అన్ని పుస్తకాలు చదివాను. కూర్చోబెట్టి ఏమి చేయాలి, ఎలా ఉండాలి, నా సినిమాలోని పాటలు నా ఆవేదన నుంచి వచ్చినాయి. రాక్షస రాజ్యం అన్నవరం పట్ల పెట్టినా కానీ, ఆమె నిండీలని బద్రీలో పెట్టినా కానీ, ఏ మేరా జహా అని ఖుషీలో పెట్టినా కానీ, ఆమె ట్రావెలింగ్ సోల్జర్ అని తమ్ముడిలో ఎందుకు పాట ఎందుకు పెట్టాను తెలుసా మీకు? ఎవరో అన్నారు నీ స్థాయి ఎంత, నువ్వేం చేసుకున్నప్పుడు చిన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు, నేను 16-17 ఏళ్ళప్పుడు నేను అన్నాను, ఇఫ్ యు వాంట్ టు నో హూ ఐ ఆమ్ యు జస్ట్ హావ్ టు సీ. నేను ఏమవుతానో నీకేం తెలుసురా, నా స్థాయి నేను డిసైడ్ చేసుకుంటా, నువ్వు కాదు. నా ఆలోచన శక్తి అంతా అంత పెరుగుతాను నేను, నువ్వు అనుకున్నంత కాదు. ఇది నా ఒక్కడికే వర్తించలేదు. ఆ పాట పెట్టింది నా కోసం కాదు, అది నేను జయించాను అప్పటికే. ఆ పాట ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు మీకోసం పెట్టాను ఆ పాట. మీలో అంత బలమైన శక్తి ఉంది, మీలో కుటుంబ శంకర్లో లేనే పాట పెట్టానంటే అన్యాయానికి ఎదురు నిలబడి కొట్టండి దుర్మార్గం అని చెప్పడానికి పెట్టాను మీ అందరికీ. ఇవన్నీ ఎందుకు పెట్టానంటే చాలా ఆలోచించి పెట్టాను. ఎందుకంటే మనుషులు పిరికితనంతో వెన్నెముక వంగిపోతే మీలో మహత్తరమైన శక్తి ఉంది, మహోన్నతమైన శక్తి ఉంది. అది చెప్పడానికి పెట్టిన ఆ పాటలు నా సరదా కోసం పెట్టలేదు. ఎందుకంటే ఒక ఆడపడుచు రోడ్డు మీద వెళ్తుంటే ఒక రౌడీ కన్నెత్తి చూడాలంటే భయపడే సమాజం కావాలని కోరుకుంటున్నాను ఈరోజు.